హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిల్లు ఈరోజు వీడియోలో ఎగ్గు మసాలా కర్రీ కేవలం పదే నిమిషాల్లో చాలా ఈజీగా టేస్టీగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలను ఇలా స్లైసర్తో పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ ఆనియన్స్ అంటాం కదా అలా ఫ్రై చేసుకోవాలండి అందుకే నేను సన్నగా కట్ చేసుకున్నాను మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ ఉంటే వాటిని వాడుకోండి లేదంటే ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బిర్యానీలో వేసే బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా అలా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలని పచ్చిగా లేకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లార పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఉడికించి పొట్టు తీసుకున్న మూడు గుడ్లు తీసుకొని ఒక్కొక్క గుడ్డుని ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్న అదే ప్యాన్లోనికి మరో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక రెండు చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు మీడియం సైజు టమోటాలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటా ముక్కలన్నిటినీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమోటా ముక్కలని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకొని పెరుగును బాగా కలుపుకొని వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ పౌడర్ని వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే మాడిపోకుండా చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు ఒక కప్పు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి నీళ్ళని ఎక్కువగా వేసుకోవద్దు ఈ కర్రీ మునిగేంత వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా స్లోగా వేసుకోవాలి ఇలా వేసుకొని మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక్కొక్క గుడ్డుని స్లోగా మరోవైపుకు తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని పైనుంచి సన్నగా కట్ చేసిన కోతిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా రుచిగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్